చొప్పదండి ఎమ్మెల్యే బొడగె శోభకి ఆస్తుల సంపాదన మీద ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదని యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు నాగశేఖర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొడగె శోభపై నిప్పులు చెరిగారు. అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికే బొడగె శోభ ఎమ్మెల్యేగా గెలిచిందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగశేఖర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొడిగె శోభ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి తన ఆస్తులు కూడబెట్టుకోవడానికే పనిచేస్తోందన్నారు. ఇప్పటికే 100 కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించిందని చొప్పదండికి చెందిన ఆర్యల్లి చంద్రశేఖర్ ఆరోపణలు చేసినప్పటికీ ఆస్తులపై నోరు ఎందుకు విప్పడం లేదో ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం కాదు, టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండ మెజార్టీతో గెలిపించారు, సంతోషం. ఆమె రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి తప్ప ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమన్నంటే నేను దళితుని, మాదిగ బిడ్డను, మహిళను అని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ, అధికారులను బెదిరిస్తూ, సర్పంచులను బెదిరిస్తూ, ఎంపీటీసీలను బెదిరిస్తూ, కార్యకర్తలను బెదిరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టున్నామో చేస్తాం. ఈరోజు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఈ ప్రజలు నీకు ఓట్లు వేసిర్రు, ఈ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాను. ఈరోజు చెప్పండి, లోకల్ సర్పంచ్గా ఎన్నికైన ఆర్యల్లి లక్ష్మీ శేఖర్ గౌడ్ గారు గత 15 రోజుల క్రితం నీ ఆస్తుల వివరాలను డాక్యుమెంట్ సహా వెల్లడించింది. ఈ రోజు నువ్వు స్పందించలేదు. నిజంగా నువ్వు నీతి మంత్రాలు అయితే, నిజంగా నీ దగ్గర ఎటువంటి లోపాటాలు లేకుంటే తెల్లారే స్పందించాలి నువ్వు. గంగాధర్ మండలం కురిక్యాల గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లేఅవుట్ లేకుండానే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి ప్లాట్ల విక్రయం చేస్తున్నారని ఆరోపించారు. 2 సంవత్సరాల్లోనే కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో తెలపకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడమే కాకుండా ముఖ్యమంత్రికి, సిబి, సిఐడికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ 40 కోట్ల ఆస్తులు నిజంగా నీ కష్టార్జితమని చెప్తా ఉన్నావు. ఆ డబ్బు తెలంగాణ నియోజకవర్గ ప్రజలని చెప్తా ఉన్నా ఈరోజు, అక్రమంగా సంపాదించిన డబ్బు అని చెప్తా ఉన్నా ఈరోజు. నేను శోభక్క, నువ్వు నీతి నిజాయితీ గల వ్యక్తివని నిరూపించుకుంటే తక్షణమే నీ ఆస్తులను వెల్లడించు. నీ అక్రమ ఆస్తులను, నువ్వు చేసే చీటింగ్ను, నువ్వు చేసే బ్లాక్మెయిల్ కూడా కేసీఆర్ గారు కూడా నేను ఖచ్చితంగా నేను వినవించబోతా ఉన్నాను. ఆంధ్రజ్యోతి పత్రిక మండలం కురికాల గ్రామంలోని 29, 21, 37 నెంబర్లో ఎలాంటి లేఅవుట్ల అనుమతి లేకుండా నిబంధనల విరుద్ధంగా గ్రో హౌసర్లకు ప్లాట్లను విక్రయిస్తున్నారని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు కుప్ల శ్రీకాంత్ అనే యువకుడు వినతి పత్రం సమర్పించారు. నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా? చట్టం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఏ విధంగా చట్టం ఉందో నీకు కూడా చట్టం ఉన్నాం. చట్టాన్ని వ్యతిరేకిస్తూ, చట్టంగా ఉల్లంఘిస్తూ నువ్వు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చి నీకు సబ్రిజిస్టర్ ఇవ్వాలి, ఎట్లా రిజిస్ట్రేషన్ చేసారు? రేపు పొద్దున మేము కూడా కలెక్టర్ని కలుస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విక్రయించినవు, సర్వేలు సహా మొత్తం ఉన్నాయి. దీనిపై నువ్వు రేపు పొద్దున స్పందించు, బెదిరిస్తావు. రేపు శ్రీకాంత్ను బెదిరి, ఎంతమంది బెదిరిసినా నేను కూడా మాదిగా బిడ్డనే, స్థానికుని, విద్యావంతుని, యువకుని, కన్వీనర్ పార్లమెంట్ అధ్యక్షుడిని. రేపు పొద్దున అరళి శేఖర్ కాదు, గుమ్లాపూర్ ఎంపీటీ సర్పంచ్ కాదు, రేపు ఈ శ్రీకాంత్ కాదు, నువ్వు ఎవరిపై బ్లాక్మెయిల్ చేసినా నువ్వే బాధ్యత వహించాలి. వారికి రేపు యాక్సిడెంట్లు అయినా, రేపు నువ్వు ఏం చేసినా నువ్వే బాధ్యత వహించాలి. నువ్వు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నావు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్తా ఉన్నాయి.